సరదాగా అమ్మవారితో పాచికలాడి ఓడిన నరసింహస్వామి ఎలా ఓడిపోయారు. అలాగే కర్నూలు డిస్టిక్లో ఉన్న మద్దిలేటి నరసింహస్వామి ఆలయ చరిత్ర చూడటానికి, తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మొదటిగా మద్దిలేటి నరసింహస్వామి, మొదట కదిరి నరసింహస్వామి. ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారు ఓటమి పొందారు. విజయగర్వంతో స్వామిని అమ్మవారు హేళన చేయడంతో ఆయన ఆ అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు. ఎర్రమల, నల్లమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వరుడి సలహా అడుగుతారు. ఆయన సూచన మేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువు తీరాలని నిశ్చయించుకుంటారు. అదే సమయంలో మద్దిలేరుకు 3 కిలోమీటర్ల దూరంలో మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్లేవారు. ఒకరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతల మెరుస్తూ ఉడుము కనిపించింది. దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది కోమలి పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భటులు వెనక్కి వస్తారు. అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనిపించి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే పదేళ్ల బాలుడి రూపంలో వెలుస్తానని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామి ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశానని చెప్పి అదృశ్యమవుతారు. అలా మద్దిలేరు పక్కన కొలువై ఉండడంతో మద్దిలేటి స్వామిగా, మద్దిలేటి నరసింహస్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం బేతంచెర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి శుక్ర శనివారాల్లో జరిగే పూజలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ నరసింహస్వామి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.